నిరసన తెలియజేస్తున్నారు. మీరు మా ప్రాంతాన్ని ఎలాగ మీరు కాదంటారు, వికేంద్రీకరణ మేము స్వాగతిస్తున్నాం అంటూ వాళ్ళు రావడం, అంటే అక్కడ వైసీపీ హైలైట్ అయ్యే ప్రయత్నం, అడ్డుకునే ప్రయత్నం, అదొక కుట్రగా చూడాలా? ఇది అడ్డుకునే ప్రయత్నం అయితే అసలు కదలరండి, ఎందుకంటే వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు వీళ్ళని అడవనిస్తారా? యాక్చువల్గా ఇద్దరు ఎవరి ఎమోషన్ వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం ఎందుకు స్వాగతం పలుకుతుంది? హాజిరెడ్డి భవానీలు, గోరంట్ల బిచ్చి చౌదరి, అంటే బ్రిడ్జ్ క్లోజ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక వైసీపీ ఒక ఈ స్టెప్ అడుగడుగునా దీంట్లో అడ్డంకులు సృష్టించడం, అంటే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టాలని వైసీపీ చూస్తుంది, ప్రభుత్వం చూస్తుంది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో అది సక్సెస్ చేయడం ద్వారా ఇదిగో ఇంత తొక్కేస్తున్నారు అని చూపించే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది. దాంతోపాటు ఇది మేం కావాలని చేస్తున్నది కాదు, మూడు రాజధానులు అన్నటువంటి ఫీలింగ్ ఉన్న జనం చేస్తున్నారని చూపించేందుకోసం తన పార్టీ కార్యకర్తలనే పెట్టి వైసీపీ చేస్తుంది. రాజకీయ పరంగా ఇద్దరు ప్రత్యర్థులు. ఇక్కడ గవర్నమెంట్ ఒక దాన్ని ఏమంటామంటే రాజ్యాంగబద్ధ బాధ్యతను విస్మరిస్తోంది, చట్టబద్ధమైన బాధ్యతను విస్మరిస్తోంది. పోలీసులు కూడా బాధ్యతను విస్మరిస్తున్నారు. అంటే పోలీసులకి ఇదివరకటి ఫ్రీ హ్యాండ్ లేకపోవడం, ఇదివరకంటే 2014 తర్వాత లేదు, 2014 ముందు ఉంది. 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర తెలంగాణ పోలీసులకి చివరికి అధికార పార్టీలకి అనుయాయులుగా పనిచేస్తున్నారు తప్పించి అంతకు ముందున్న ఫ్రీ హ్యాండ్ లేదు. మీరు చూడండి, తెలంగాణ ఉద్యమం టైంలో హైదరాబాద్లో సమైక్యాంధ్ర బహిరంగ సభ జరిగింది, అశోక్ బాబు చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందిగా ఎల్బీ స్టేడియం. అదే స్టేడియంలో మళ్ళీ చంద్రబాబు పెట్టలేక వీళ్ళతో పెట్టించారు అశోక్ బాబుతో, అది సక్సెస్ అయింది కదా, భారీగానే వచ్చారు కదా జనం, పార్టీలకు అతీతంగానే వచ్చారు. దీనికేమో దానికి పార్టీ వాళ్ళు వచ్చారు. పోలీసులు ఏం చేశారు? అక్కడ తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే కదా పోలీసులు పర్మిషన్ ఇచ్చారుగా, సభ జరిగిందిగా, ఏ గొడవ లేదుగా, ఎక్కడ ఆపలేదు. రాజకీయంగా కూడా వ్యూహాత్మక ఎత్తులు వీళ్ళ ఒకళ్ళ మించి ఒకళ్ళు, ఎందుకంటే రాజమండ్రి బ్రిడ్జ్ అంటే ఒక పెద్ద పేరు ఉంది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ బ్రిడ్జ్ మీద అభిమానించాడు, ఆ జనం కిక్కిరి, మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా బ్రిడ్జ్ కూడా ఊగింది అన్నట్టుగా పరిస్థితి. అయితే అంతకు మించిన జనంతో ఆ బ్రిడ్జ్ మీంచి వెళ్ళాలి అనేది వీళ్ళ వ్యూహం. దాన్ని ఆ ప్లాన్ చేయాలి, పాడు చేయాలనే ఏదో ఒక ఉద్దేశంతోనే ముందే వీళ్ళు ఆ బ్రిడ్జ్ మరమ్మతు, అంటే వేరే దారి ఉంది అనుకోండి అదే, కానీ ఆ బ్రిడ్జ్ ఎక్కనివ్వకూడదు, అందులో సక్సెస్ అయ్యారు, అదే వీళ్ళ కడుపు అంటే అదే ఈ రోజు గొడవ కారణం. డ్రోన్ షాట్ ఇల్లు తీస్తారు అదే కదా, తినకుండా చేయటం ఇవ్వకూడదని. ఇక్కడ ఇప్పుడు వాళ్ళిద్దరే ఉండాలి ఫేసులు. చంద్రబాబు పాదయాత్ర కూడా అక్కడే జరిగింది కదా, అటు నుంచినే అప్పుడు కాబట్టి ఈ హైలైట్ అయినంతగా అవ్వలేదు కదా. అంటే చంద్రబాబు పాదయాత్ర కూడా దాని మీద చేశారు కానీ, అంటే బ్రిడ్జ్ అంతా నిండే అంతగా ప్లాన్ చేసుకోలేకపోలేదు. అందుకే కదా బుచ్చి చౌదరి మీద అప్పుడు కోపం ఇవాళకి, ఇంకా ఇప్పటికి కూడా బుచ్చి చౌదరికి మంత్రి పదవి మొన్నటిసారి కూడా మైనస్, అది కూడా ఒకటి అంటారు కదా, అయి ఉన్నది ఒకటి. బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఈ ఇష్యూ